ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు ఖరీదైన బహుమతులను అందజేసి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్ అండ్ శుభమన్ గిల్లను తమ సంస్థ నుంచి థార్ ఎస్యూవీలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని, వీరి నిజ జీవిత హీరోలని ఆనంద్ మహీంద్ర కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని, వీరికి బహుమతులతో ఆత్మవిశ్వాసం నింపుతుందని తెలియజేశాడు. ఈ వరుసలో ముందు వచ్చే క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా సిరీస్లో భారత నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు ఎంతో ఎమోషనల్కు లోనై ఏడ్చేశాడు. అది ఒక గొప్ప అనుభవం. భారత జట్టుకు ఆడే అవకాశం దొరకడం అది అదృష్టం. ఈ హైదరాబాద్ క్రికెటర్ ఒక ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు. వారి ఫాదర్ 2020లో చనిపోయారు. అతను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు క్వారంటైన్ జట్టులో బోర్డు అతని ఇంటికి వెళ్ళమని అడిగితే సిరాజ్ రిజెక్ట్ చేసి అక్కడే ఉండిపోయాడు. కారణం, ఒక ఛాన్స్ వస్తే ప్రూఫ్ చేసుకోవచ్చు అని. అతడు కనపరిచిన అత్యుత్తమ ప్రతిభ మరియు వికెట్లను వాళ్ళ ఫాదర్కి అంకితం చేశాడు. భారత జట్టుకు ఆడాలి అనేది వాళ్ళ నాన్న డ్రీమ్ కూడా. ఇక సిడ్నీలో అయితే 10 నిమిషాల ఆట ఆగిపోవడం కారణం స్టాండ్స్లో ఉన్న ఆడియన్స్ రేషియల్ అబ్యూస్, ఇవి క్రికెట్లో అరుదైన ఘటన, ఎంతో షాక్ గురి చేసింది. అంతేకాక ఆరుగురు ఆస్ట్రేలియా ఆడియన్స్ను గ్రౌండ్ బయటకు పంపించేలా చేసింది. ఈ సిరీస్లో మొహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయి ఆస్ట్రేలియా 13 వికెట్లను పడగొట్టి టెస్టుల్లో అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలకమైన పాత్ర వహించాడు. ఇక ఈ వరుసలో వచ్చే రెండో ప్లేయర్ నవదీప్ సైని. హర్యానా రాష్ట్రంలో గౌరవంగా ఉండే సిక్ ఫ్యామిలీలో కర్నాల్ ప్రాంతంలో జన్మించాడు. వీరి తండ్రి ఒక సాధారణ బస్సు డ్రైవర్. ఇతనికి 5 సంవత్సరాల చిన్న వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక ప్లాస్టిక్ బాల్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక ఆ ప్లాస్టిక్ బాల్తో వీరి అన్నగారితో లోకల్ గురుద్వారాలో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. సైని పెద్దగా అకాడమీలో ట్రైనింగ్ తీసుకోలేదు, సో లోకల్ టోర్నమెంట్స్ని ఎక్కువగా ఆడేవాడు. అప్పుడు సైనికి ఒక్కొక్క మ్యాచ్కి 250 రూపాయలు లభించేవి. సైని మొట్టమొదటిసారిగా రెడ్ బాల్తో ఆస్ట్రేలియా సిరీస్లో అరంగేట్రం చేసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక ఈ వరుసలో వచ్చే మరో ప్లేయర్ శార్దూల్ ఠాకూర్. చిన్నప్పుడు ఎక్కువగా రోజుకు 7 గంటల ట్రైన్లో ప్రయాణించి పాల్గార్ నుండి ముంబై వరకు వచ్చి క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ రోజుల్లో ముంబై గ్రౌండ్కి వెళ్ళాలి అంటే 3 గంటలకు లేచి 4 గంటలకు ట్రైన్ ప్రయాణం చేయాల్సి వచ్చేది శార్దూల్కి. ప్లస్ పాయింట్ ఏంటంటే శార్దూల్కి హైట్ అండ్ వెయిట్. ఓవర్ వెయిట్ వల్ల ముంబై అండర్-19 టీం నుంచి తొలగించారు. మళ్ళీ వెయిట్ తగ్గించుకుని రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ముంబై రంజీ విజయాల్లో శార్దూల్ కీ ప్లేయర్. మంచి స్వింగ్ యార్కర్లు వేసేవాడు. డెబ్యూట్ 2018లో ఒక మ్యాచ్ ఆడినప్పుడు 10 బాళ్ళు వేసిన తర్వాత రిటైర్ అవ్వమన్నారు. అందుకు ఇక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళి 7 వికెట్లతో అదరగొట్టేశాడు. బ్యాట్తో అయితే అద్భుతమైన హాఫ్ సెంచరీలు చేసి తను ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో ప్రూవ్ చేశాడు. అంతే, చివరి గబ్బా టెస్టులో విజయంలో శార్దూల్ కీలకమైన ఆటగాడు. ఇక ఈ వరుసలో వచ్చే మరో ఆటగాడు తమిళనాడు రాష్ట్రంలోని సేలం దగ్గర చిన్నపొమ్మట్టిపల్లి అనే చిన్న విలేజ్లో ఇతడు పేదరికాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు. అతనే టి నటరాజన్. వీళ్ళ మదర్ రోడ్ పక్కన చిన్న ఫుడ్ స్టాల్ నిర్వహించేది. వీళ్ళ నాన్న పవర్ లూమ్లో పనిచేసేవాడు. నట్టు చదువుకునే రోజుల్లో బుక్స్ పెన్స్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. చిన్నప్పుడు ఎక్కువగా టెన్నిస్ బాల్ ఆడిన నటరాజన్ సేలంలో ఎక్కువగా క్రికెట్ ఆడుతుండేవాడు. ఒకరోజు కోచ్ ఇతని టాలెంట్ చూసి చెన్నై లీగ్లో ఆడే అవకాశం ఇచ్చాడు. 2017లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇతన్ని 3 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. ఇది అత్యంత ఎక్కువ ఒక అన్యాక్సెప్టెడ్ బౌలర్కి అప్పట్లో. ఇక వెంటనే వాళ్ళ అమ్మా నాన్నల్ని కష్టపడవద్దని చెప్పేశాడు. ఆస్ట్రేలియా టూర్లో అయితే నట్టు ఒక్కడే 3 ఫార్మేట్లలో అరంగేట్రం చేశాడు. సిరీస్ తర్వాత హీరోగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక ఈ వరుసలో వచ్చే మరో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. ఇతని పేరులో ఉన్న వాషింగ్టన్ వీళ్ళ నాన్న ఫ్రెండ్. సుందర్ 1999లో పుట్టినప్పుడు వాషింగ్టన్ అప్పట్లోనే చనిపోయాడు. అందుకే సుందర్ పేరు పక్కన వాషింగ్టన్ వచ్చి చేరిందని వాషింగ్టన్ సుందర్ పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. ఇతను వాళ్ళ నాన్న ఫ్రెండ్. చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న అకాడమీలో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. చిన్నప్పుడు బాల్ తలిగి తలకు 10 కుట్లు పడ్డా అయినా మ్యాచ్ అడిగి గెలిపించాడు. ఆస్ట్రేలియా టూర్లో కూడా గాయాల పోయేలైనా భయపడలేదు. ఇక చివరి టెస్ట్లో అయితే స్మిత్ వికెట్తో పాటు 123 పార్ట్నర్షిప్లు ఠాకూర్తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తానేంటో నిరూపించాడు. ఇక చివరగా వచ్చే మరో క్రికెటర్ శుభమన్ గిల్. పంజాబ్లో పుట్టిన ఫాజిల్లా డిస్టిక్లోకి చెందినవాడు.
వీళ్ళు మొహాలికి 2007లో షిఫ్ట్ అయ్యారు. గిల్కు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కోచ్గా పనిచేశాడు. చిన్నప్పుడు శుభ్మన్ గిల్ ఏ వార్త వస్తువు కొన్నా బ్యాట్ను మాత్రమే కొనేవాడు. ఇక శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా సిరీస్లో గబ్బా టెస్ట్లో అయితే 91 రన్స్ సూపర్ నాక్తో ఇండియాకు ఒక ప్లాట్ఫామ్ వేసి విజయం వైపు నడిపించడంలో కీలకమైన పాత్ర వహించాడు.